నేను తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పార్టిసిపేట్ చేసిన, తెలంగాణ కోసం ఇట్లా టిఆర్ఎస్ పార్టీని ఎట్లా నియోజకవర్గంలో డెవలప్ చేసిన, ఎట్లా డబ్బులు ఖర్చు పెట్టినా, ఎట్లా విద్యార్థులను జైలు నుంచి విడిపించడానికి కోసం ఎంత కష్టపడ్డా వాళ్ళకందరికీ అని ఆయన రోజు చెప్తున్నది వింటున్నారు కదా, అదే నిజం కాదా? రెండు ఆయన మీద ఈ విషయంలో కొంత సింపతి కూడా ఉన్నట్టు కనిపిస్తుంది కదా జనాల్లో. సార్ ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ మీకు చెప్తా. సరే ఆయన నిజవర్గంలో నేను అది చేసిన ఇది చేసిన యూనివర్సిటీ యూకులను ఇట్లా చేసిన అట్లా చేసిన అనమాట. ఆయన ఎమ్మెల్యే తర్వాత సంపాదన మీదనే కాన్సన్ట్రేషన్. సార్ ఎవరైనా సంపాదించు అంటే సంపాదించిన అంటే నేను ఇక్కడ అక్కడ యూనివర్సిటీ ఆయన ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కొంచెం డబ్బు ఖర్చు పెట్టిండొచ్చు, నేను ఒప్పుకుంటాను కావచ్చు, ఆయన చేసిండొచ్చు ఏదో ఒకటి రెండు పనులు. నేను అంతకన్నా మించి మేము చేసినాం కదమ్మా, మేము చాలా పెద్ద పెద్ద కార్యక్రమం. మేము కూడా ఏ రోజు అమారీ గారి దీక్ష ఆయన ఉన్నాడు ఒక రోజన్నా జమ్మికుంట చివరి ఫ్లైఓవర్ తెచ్చింది నేను రాజశేఖర రెడ్డితోటి. అది చాలా పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ. దామోదర్ రెడ్డి 5 సార్లు 4 సార్లు గెలిచినప్పటికీ కూడా చేయకుంటే నేను ఒక్క నిమిషంలో జిల్లా పరిషత్ చైర్మన్ తీసుకుని సంతకం పెట్టి అప్పుడప్పుడు ఆర్డర్ ఫామ్ చేసిన, అది కూడా ఇతరులందరి పేరు తెచ్చుకున్నాం. మా మా ఎమ్మెల్యే మంత్రులు కూడా ఆయనకి సహకరించినప్పుడు అంటే చేసే కార్యక్రమాలు అనేది ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఎక్స్పోజ్ అని మేము ఎమ్మెల్యే కాలే కదా, మేము ఏదో గొప్ప పని చేసినా మాకు బయట వాళ్ళ పరిస్థితి లేదు కదా. మామూలుగా అనగదొక్కడే కార్యక్రమం ఒకటే పెట్టుకున్నారు కదా. అంటే ఈటల రాజేందర్ది డబ్బు రాజకీయమే, ఆయనకేం ప్రత్యేకంగా ఇదేం లేదంటారు? లేదు 100%. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ అటువంటి వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయననే, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడమే. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఎవరన్నా కొంతమంది కోర్స్ ఉండ్రి కాంగ్రెస్లో అంటే డబ్బులతో కొనేస్తాడా లేకపోతే ఎట్లా? ఏం సాయం చేయడం మంచి చేయడం డబ్బు అంటే వరకు కొన్ని వేరతీర్లు అవుతాయి కదా పరిణామాలు. అప్పుడు దామోదర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి గెలవడానికి ప్రయత్నం చేసిండు, ఇతర గెలవడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేసిండు మా కాంగ్రెస్ వాళ్ళు. కేవలం డబ్బులతో ఇన్నేళ్ళు మేనేజ్ చేయడం కష్టమేమో కదా. నేను ఏం చేసింది సార్? ఆయన కూడా ఒక మాట చెప్తున్నాను, నేను ఇంతవరకు ఒక్క రూపాయి ఒక్కరికి ఇవ్వలేదు ఎక్కడ కూడా అని మొన్న నిన్న మొన్న కూడా ప్రసంగాలు చెప్పాడు. నేను ఎందుకంటా అండి, యూనివర్సిటీలలో అది వేరు, అది ఉద్యమం కోసం ఖర్చు పెట్టడం వేరు, జనంకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. మీరు టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఇచ్చారు అనుకుంటారు? నేను ఒక మిడిల్ క్లాస్ మధ్యతరా మనిషిని, ఒక అడ్వకేట్ను, నేను ఎన్ని పైసలు ఖర్చు పెట్టినచ్చు టీఆర్ఎస్ పార్టీకి? లక్షలు లక్షలు ఇచ్చిన హరీష్రావుకి ఇచ్చిన, కేసీఆర్కి ఇచ్చినాం పార్టీ అవసరానికి. ఎన్ని ఎన్ని ఇచ్చారు? పైసలు లేకపోతే బంగారం కూడా పెట్టించిన ఒక్కొక్కసారి 100 100 వెహికల్స్ పెట్టిన ఆయన మీటింగ్ కాంగ్రెస్ టీఆర్ఎస్ మీటింగ్కి. తెలిసి ఉద్యమం కోసం మేము కూడా కొట్లాడినాం, ఇది మేము చెప్పుకోలేదా? మేము ఆయన చేసేది ఒక చిన్న పనికి 100 100 వెహికల్ అండి ప్రతి మీటింగ్కి. ఆయన ఉన్నాడా? సోకాల్ లీడర్ ఎవరు లేరు, ఈ టికెట్లు ఇచ్చిన డేఫో లేడు ఎవరు లేరు, మొన్నటి వరకు కూడా లేరు, బస్ యాత్ర వరకు కూడా ఎవరు లేరు. నేనే ఖర్చు పెట్టాల్సి పెద్ద పోసాడండి. నేను నేను ఖర్చు పెట్టిన పైసలు, నేను ఒక మహబూబాద్ ఇన్ఛార్జ్ ఎంత ఖర్చు అవుతుందండి మేము తిరగడానికి చేయడానికి, ఒక పార్టీ ఆర్గనైజేషన్ నిలబెట్టడానికి, పబ్లిక్ని తీసుకొని సైకిళ్ళ మీద హన్మకొండ పోయినాం, సైకిళ్ళ మీద జమ్మికుంట నుంచి సైకిళ్ళ మీద 1000 మందితో పోయినా, ఎంతమందిని ఆర్గనైజ్ చేసినా మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టి రస్తా రోకో రైలు రోకో ఎన్ని కార్యక్రమాలండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్.